గాంధీజీ ఒకటి చెప్పినారు, ఎప్పుడు ఒక గర్ల్ మిడ్ నైట్ ఒక్కదే నడుచుకుంటా పోతుందో అప్పుడు మన ఫ్రీడమ్ వచ్చినట్టు. ఇట్లానే ఒక ఆమెను చేస్తే వాళ్ళ విలేజ్ వాళ్ళే ఆయనను కొట్టి కొట్టి చంపేసినారు. అదే రూల్ ఇక్కడ వచ్చి ఉంటేలే మస్తు ఉంటుండే. అసలు నారాయణ కూడా ఒకసారి వదలండి వాళ్ళ నలుగురిని. 100కి కాల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చేది ఉండే అది ఇది అని మాట్లాడారు కదా. గవర్నమెంట్కి చేత కాకపోతే చెప్పండి, మీరు మహిళా సంఘాలకి వదిలేయండి వాళ్ళని, ఏం చేస్తామో రాళ్ళతో కొట్టి కొట్టి చంపుతామా నలుగురు కొడుకులని. వాళ్ళు కూడా ఒక అమ్మ కడుపులోనే పుట్టిన వాళ్ళని చంపేయాలని అనుకుంటున్నాను నేను. ఎడ్యుకేట్ చేయాల్సింది గర్ల్స్ని కాదు బాయ్స్ని. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చెప్తారు కదా, ఇప్పుడు ఒకవేళ ఈ గర్ల్స్ చాలు వాళ్ళకి ఒక్క మినిట్ కూడా పట్టదు వాళ్ళని చంపేయడానికి. ప్రియాంక అక్కకి అట్లా జరిగింది కదా, ఇప్పుడు పేరెంట్స్ అందరు భయపడతారు, బయటికి పంపించాలంటే పక్క భయపడతారు. ఇంకా గవర్నమెంట్ కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలా, కేసీఆర్ ఎందుకు వచ్చిండేమో అని పీకనికి వచ్చిందాడు అంతే. నేను మాట్లాడుతున్న తెలంగాణ భాషలో ఫోర్ మెంబర్స్ మా ముంగడ తెచ్చి పెట్టారు, ఆ కొడుకులను నరికి వాడదంటాము తెలుసా. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ. మొన్న జరిగిన ప్రియాంక రెడ్డి హత్య తెలంగాణ వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా కలిచివేసింది. అలాంటి నిందితులని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మహిళా లోకాలు కానీ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. భారతదేశంలో ఉన్న పౌరుడిది అందరిది ఒకటే మాట, ఆ నలుగురిని ఉరి తీయాలి లేకపోతే నడి రోడ్డుపైన కాల్చి చంపాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇంకోటి ఈ సిచ్యువేషన్కి అంటే ప్రియాంక రెడ్డి అలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు ఎలాంటి కేర్ఫుల్గా తీసుకుంటే బాగుంటుండే అన్న కాన్సెప్ట్ తోటి ఈరోజు జిఎన్ఎన్ టీవీ నారాయణగూడలో ఉన్న న్యూ ఎరా కాలేజ్కి రావడం అనేది జరిగింది. ప్రియాంక రెడ్డి ప్లేస్లో ఆ టైంలో మీరు ఉంటే మీరు ఎలా ఫైట్ చేస్తుండే? మనకి ఫ్రీడమ్ వచ్చిందని చాలా ఫీల్ అయిపోతాం. రిపబ్లిక్ డే చేసుకుంటాం, ఇండిపెండెన్స్ డే చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. కానీ గాంధీజీ ఒకటి చెప్పినారు, ఎప్పుడు ఒక గర్ల్ మిడ్ నైట్ ఒక్కదే నడుచుకుంటా పోతుందో అప్పుడు మనకు ఫ్రీడమ్ వచ్చినట్టు. ఆ టైంలో మనకు ఫ్రీడమ్ వచ్చినట్టు. ప్రియాంక రెడ్డి ఇప్పుడు అందరిని ఆమెని పాయింట్అవుట్ చేస్తున్నారు. ఆమె మిస్టేక్, ఆమె ఇలా కాలేజ్ కాల్ చేసేది ఉండే, పోలీసు వాళ్ళకి కాల్ చేసేది ఉండే. ఆమెకు అసలు థాట్ రాదు ఆ టైంకి, ఆ సిచ్యువేషన్లో నేనున్నా నేను అట్లనే చేస్తుండే. అలా చెల్లె కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చింది, కానీ ఆమెకి టెన్షన్ ఇంటికి పోయినాక పేరెంట్స్ ఏమంటారు, ఇంత లేట్ అవుతుంది అది అని ఆమెకు టెన్షన్ ఉండే. ఫోర్ మెంబర్స్ అంట మంచిగా జైల్లో కూర్చొని తిండి పెడుతురా లైక్ అదే ఒక్క నిమిషం మీ కాలేజీలో వదలండి చెప్పాలంటే కూడా చాలా మాటలు ఉన్నాయి. ఒక్కళ్ళు కూడా హ్యాంగ్ చేయలేరు, చిన్న పిల్లల్ని కూడా వదులుతలేరు. సౌదీ అరేబియన్లనంట ఇట్లానే ఒక ఆమెను చేస్తే వాళ్ళ విలేజ్ వాళ్ళే ఆయనను కొట్టి కొట్టి చంపేసినారు. అదే రూల్ ఇక్కడ వచ్చి ఉంటేలే మస్తు ఉంటుండే. అసలు నారాయణ కూడా ఒకసారి వదలండి వాళ్ళ నలుగురిని. ఎట్లా కొడతామంటే ఈ క్లాస్లో ఉన్నంత మంది చాలా అలా నలుగురికి అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు అదే పొజిషన్లా పొలిటీషియన్స్ వాళ్ళ ఏమంటారు డాటర్స్ వాళ్ళు ఉంటే ఎట్లా రియాక్ట్ అవుతుండే, స్టేట్ అంతా ఒకటి అయిపోతుండే. ఇప్పుడు ఆమె కాబట్టి జస్ట్ లైట్ తీసుకుంటారు, అది కూడా 2 డేస్ ఉంటుంది ఇదంతా. ఐ థింక్ 2 డేస్ ఉంటుంది, దాని తర్వాత కూడా ఎవ్వరు ఏం చెయ్యరు, అసలు వదిలేస్తారు ఈ టాపిక్ని. అసలు వాళ్ళకి అసలు అట్లా ఎట్లా చేయబోద్దయింది, వాళ్ళు కూడా ఒక అమ్మ కడుపులోనే పుట్టిన, వాళ్ళ మమ్మీ కూడా ఒక గర్లే కదా, అసలు వాళ్ళకి అది ఎట్లా చేయబోద్దైతే ఇంతనన్నా సెన్స్ ఉండాలి వాళ్ళకి. వాళ్ళకు కూడా సిస్టర్స్ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళని చంపేయాలని అనుకుంటున్నాను నేను. గర్ల్స్కి ఫ్రీడమ్ పేరెంట్స్ ఇప్పుడే ఇస్తున్నారు వాళ్ళని చదువుకోవడానికి, జాబ్స్ చేయడానికి. అది ఇప్పుడు బాయ్స్ అది కూడా ఏం చేయకుండా చేస్తున్నారు. నేను మాట్లాడుతున్న తెలంగాణ భాషలో ఆ నలుగురు బాయ్స్ని మా గర్ల్స్ అందరు కలిసి ఒక గలి అంటే తిట్టాలనుకుంటున్నారు, నరకేయాలనుకుంటున్నారు, అన్న ఏం చేయాలో అనుకుంటున్నారు. ఆడవాళ్ళకు ఉన్నంత ధైర్యం మగవానికి ఇంత కూడా ఉండదు, చంపేటట్టు ఉన్నారు అన్న ఇప్పట్లో. అప్పట్లో అంటే ఏదో అనుకోవాలి కానీ ఇప్పట్లో అమ్మాయిలు అంటే ఓడి ఇట్లా లేరు, ఇష్టం వచ్చినట్లు తిట్టేటట్టు, చంపేటట్టు, నరికేటట్లు ఉన్నారు. మీరు మా ఫోర్ మెంబర్స్ని మా ముంగడ తెచ్చి పెట్టారు, ఆ కొడుకులను నరికి వాడదంటాము తెలుసా. ఒకటే ప్రియాంక అక్కకి అట్లా జరిగింది కదా, ఇప్పుడు పేరెంట్స్ అందరు భయపడతారు, బయటికి పంపించాలంటే పక్క భయపడతారు. అది మా డాడీ కూడా నైట్ చెప్పిండు బయటికి వెళ్ళకండి అది అని. అది నేను చెప్పిన మా డాడీకి, డాడీ వాళ్ళ గురించి మనం బయటికి వెళ్ళకుండా ఉండొద్దు డాడీ, ఫస్ట్ బాయ్స్కి వాళ్ళ పేరెంట్స్ అందరూ డిసిప్లిన్ నేర్పించాలి, ఆ కొడుకులకు మంచిగా చూసుకుంటే
ఇదంతా కాదు అని చెప్పినాను నేను. అదే నా ఒపీనియన్, బాయ్స్కి ఫస్ట్ డిసిప్లిన్ నేర్పించాలి, ఇంకా గర్ల్స్కి డేర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవన్నీ ఉంటే ఇవేం కాదు. ఆ అక్క కూడా డేర్ చేసి ఏమన్నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని ఉరుకుతే వాళ్ళని కొడితేనేమో ఆమె సేఫ్ అవుతుండే, ఆమెకు డేర్ లేదు కాబట్టి అట్లా అయింది. ఇంకా గవర్నమెంట్ కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి, ఆ కేసీఆర్ ఎందుకు వచ్చిండేమో అని పీకనికి వచ్చిన్నాడు అంతే. ఫస్ట్ ఫ్లోర్ ఎడ్యుకేట్ చేయాల్సింది గర్ల్స్ని కాదు, బాయ్స్ని. చిన్నప్పటి నుంచే పేరెంట్స్ చెప్తారు కదా, ఇప్పుడు ఒకవేళ మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, గర్ల్స్ 7 అయిందంటే ఇంటికి వచ్చేసరికి అమ్మ తిడుతుంది మనల్ని, ఎందుకు ఇంత లేట్ అయింది అని. తోడు ఉన్న, పక్కన ఫ్రెండ్ ఉన్నా, అక్క ఉన్నా, తమ్ముడు ఉన్నా సరే తిడతారు. అదే మన తమ్ముడు అన్నయ్య బయటికి వెళ్తే వాళ్ళు 2 అయినా 10 అయినా వచ్చినా ఒక్క మాట అన్నారు. వాళ్ళని అక్కడ ఒక మాట అడిగి ఇలా చేయొద్దు అని జెండర్ డిఫరెన్స్ చూపించకుండా ఇద్దరికి ఈక్వల్గా చూపించినప్పుడే కరెక్ట్గా ఉంటుంది ఏదైనా సరే. అప్పుడు బాయ్స్ కూడా తెలుస్తుంది గర్ల్స్ని ఎంత రెస్పెక్ట్ చేయాలి, గర్ల్స్ అంటే ఏంటి అని. ఇంట్లో ఉన్న వాళ్ళనే అక్క చెల్లి అని కాదు, బయటకు వెళ్తే బయట ఉన్న ప్రతి అమ్మాయి కూడా అక్క అవుతుంది, చెల్లి అవుతుంది అనే ఒక చిన్న నాలెడ్జ్ మనకు తెలిసి ఉండాలి. అలా ఉన్నప్పుడే సొసైటీ అనేది ముందుకెళ్తుంది. ఆ 4 మెంబర్స్ని ఇంకా జైల్లో ఉంచారు, అదే మాకు అర్థం కావట్లేదు. ఈ పార్టీకి చంపేయాలి వాళ్ళు, ఇది జరిగి 2 డేస్ అవుతుంది కానీ వాళ్ళు ఇంకా అలా జైల్లో ఉండి తింటున్నారు. అదే భారతి చెప్పినట్టు వాళ్ళు ఇక్కడికి వచ్చుంటే ఈ ఘర్షాలు వాళ్ళకి ఒక్క మినిట్ కూడా పట్టదు వాళ్ళని చంపేయడానికి. మనము ఏ సిచ్యువేషన్లో కానీ భయపడద్దు, ఫస్ట్ భయం అనేది తీసేసేయాలి. ఎప్పుడైతే మనం భయపడతామో అప్పుడు మనం ఓడిపోయినట్టు. మనం భయం తీసేసి ఫస్ట్ మనం డేర్గా ఉండాలి. కొడుకులు ఎట్లా తయారవుతున్నట్టే చిన్నాలని వడ్లకుండా గుద్దె గుద్దె పెట్టాలి. ప్రియాంక ప్లేస్లో ఎవరున్నా టెన్షన్ పడతారు, వాళ్ళ సిస్టర్కి కాల్ చేసింది, దాని బదులు 100కి కాల్ చేసే పోలీసు వాళ్ళు వచ్చేది ఉండే అది ఇది అని మాట్లాడారు కదా, ఆ ప్లేస్లో ఉన్న ఎవరైనా అలాగే చేస్తుండే. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్కి చేత కాకపోతే చెప్పండి, మీరు మహిళా సంఘాలకి వదిలేయండి వాళ్ళని, ఏం చేస్తామో రాళ్ళతో కొట్టి కొట్టి చంపుతామో ఆ నలుగురు కొడుకులని. ఇది ఒక 2 డేస్లో ఇన్సిడెంట్ క్లోజ్ అయిపోతుంది. మా ముంగట వదిలేస్తే మేము వాళ్ళని చంపి పడేస్తాము. తెలంగాణ వేరే కంట్రీతో కంపేర్, ఎకనామిక్ గ్రోత్ కోసం కంపేర్ చేస్తున్నారు కానీ వాళ్ళు వాళ్ళకు వేరే కంట్రీ వాళ్ళకి ఎట్లా సెక్యూరిటీ ఉంది అమ్మాయిలతోటి, అది కంపేర్ చేసుకోండి ఫస్ట్. హాయ్, దిస్ ఇస్ సుమన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్.